దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎంత అద్భుతంగా చూడండి. అసలు ఈ వాగ్దానం మనతో ఇవ్వటానికి ముందుకొచ్చిన దేవుడు సామాన్యుడు కాదు కదా. ఈ భూమిని ఆకాశాన్ని ఈ సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ మనం ఎక్కడా? కానీ ఆ మహాదేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహిమ గల దేవుడు, ఉన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ అధికారాలు కలిగిన దేవుడు, ఆ మహోన్నతుడైన ఆ దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడండి. ఎంత అదృష్టవంతులు మనం, ఎంత ధన్యులు మనం. ఆయన ఏమంటున్నాడు చూడండి, నాకును మీకును మధ్య నా నిబంధన నియమిస్తాను. ఒక నిబంధన అంటే ఒక వడంబడిక, లేక ఓ మాటలు చెప్పాలంటే ఒక ప్రమాణం. మీకు నాకు మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎలాగ చెప్పినా నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. మామూలుగా కాదు, అత్యధికంగా. అసలు ఎంత అద్భుతమైన మాట ఈ వాగ్దానం. నమ్మండి ప్రియ దైవ జనాంగమ, మనతోనే దేవుడు చెప్పాడని నమ్ముదాం. ఎందుకంటే మన దేవుడు నిబంధన చేసుకునే దేవుడు. ఆయన మాట ఇచ్చాడో ఆ మాటే ఒక నిబంధన. ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. ఈ వాగ్దానం సూటిగా మనతోనే అన్నాడని నమ్ముదాం. దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయి. ఈ మంచి వాగ్దానం నమ్మండి అత్యధికంగా మనల్ని అభివృద్ధి పొందించబోతున్నాడు. మనతో, ఆఫ్టర్ ఆల్ మనతో ఆయన ముందు పోల్చుకుంటే ఏ పాటోళ్ళు అండి మనం. అసలు ఆయన కోటికి కూడా మనం సరిపోం. అంత ఉన్నతుడైన దేవుడు మనతో ఆయన నిబంధన చేయటం అంటే ఎంత అదృష్టం మనకి. ఇది నమ్మండి, ఆయన నిబంధన చేసి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. అసలు ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నారు ప్రభు? మనం ఆలోచిస్తే ఆయన భక్తుడైన నిష్ఠగా భక్తి చేస్తూ దేవుని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్న అబ్రహాము అనే తన భక్తునికి ఆయన ఇస్తున్న వాగ్దానం. అబ్రహమా, కలత పడద్దు, దిగులు పడద్దు. అబ్రహాము అప్పటికి 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. తన భార్యకు 89 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆయన 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకొని దేవుడు అతను పిలిచాడు, నేను చెప్పినట్టు చేస్తే అబ్రహాం నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని దేవుడు పిలిచాడు. దేవుని మాట నమ్మి దేవుడు చెప్పినట్టుగా చేయటం మొదలెట్టాడు. 75 సంవత్సరాల వయసు అప్పుడు పిలిచిన దేవుడు అతనికి 99 సంవత్సరాల వయసు వచ్చే వరకు అన్ని విషయాల్లో బ్లెస్ చేస్తున్నాడు. కావలసిన ఆస్తిని ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు, దాసదాసీల్ని ఇస్తున్నాడు, కావలసిన అన్నీ విస్తారంగా దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇస్తాను అన్న పిల్లల్ని దేవుడు అతనికి ఇవ్వలేదు. కుమారుని ఇస్తానన్నాడు, వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు, కానీ అప్పటి వరకు ఇవ్వలేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఏముంటే ఏమి, దేవుడు అన్న ఈ కుమారుడు మాత్రం నాకు ఇవ్వలేదు. ఇవ్వటానికి కోట్లు కోట్లు దేవుడిచ్చాడు, కానీ ఆయన ఇస్తానన్న కుమారుడిని ఇవ్వలేదు. ఇక నాకు వారసులు లేడు, ఎవరినైనా నేను దత్తత తీసుకుందాం, ఇదిగో ఎలీజర్ని దత్తత తీసుకుందాం, ఈ విధంగా అనుకుంటూ ఉన్న ఆ సమయంలో దేవుడు అతనితో మరలా మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడినయ్యా, నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడిగా ఉండయ్యా, నేను నీతో నా నిబంధన చేసుకుంటాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు,
దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో మాట్లాడాడో ఆ మాట నమ్మాడండి. ఆ మాట మొదటగా దేవుడు వాగ్దానం చేశాడు. అప్పటి నుండి నమ్మకంతోనే ఉన్నాడు. ఎందుకో కొంచెం ఆ నమ్మకం తగ్గింది. కొంచెం ఒక విధంగా బాధగా ఉన్న మాట్లాడిన ఆ సమయంలో దేవుడు అతన్ని దర్శించాడు. ఏమో ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా కొంచెం నిరాశపడ్డారా? దేవుని నమ్ముకొని శ్రద్ధగా సేవిస్తూ నమ్మకంగా సేవిస్తూ దేవుని ద్వారా ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒక కార్యం దేవుని ద్వారా చూడాలని నిరీక్షిస్తూ ఆ కార్యం జరిగిద్దని ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఇంకా జరగలేదా? ఏమో ఇంకా జరగదేమోలే, ఇంకెందుకులే అని ఒకవేళ నిరాశపడుతున్నారేమో. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన నిబంధన నియమించే దేవుడు. ఆయన నిబంధన నియమించి ఖచ్చితంగా మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించే దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? సరిగ్గా 100 ఏళ్ళు అంటే అతనికి ఇంకొక సంవత్సరం వచ్చేటప్పటికి అతనికి దేవుడు చక్కని బహుమానాన్ని ఇచ్చాడండి. చక్కని బిడ్డను, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. నిబంధన చేసిన దేవుడు ఆ నిబంధన నెరవేర్చాడు. అప్పటికి వృద్ధుడు 100 ఏళ్ళు చేసినవి, తన భార్య వృద్ధాప్యం 90 ఏళ్ళు చేసినవి, స్త్రీ ధర్మాలన్నీ ఆగిపోయినాయి. అసాధ్యం వృద్ధాప్యంలో అది స్త్రీ ధర్మాలు ఆగిపోయిన భార్య ద్వారా ఇప్పుడు కుమారుడు కలగటం అంటే అసాధ్యం. మీరు అనుకోవచ్చు, నాకు ఇంకేం సాధ్యమైంది, అన్నీ అయిపోయినాయి, ఇక అన్నీ జరిగిపోయినాయి, ఇక అసాధ్యం అని మీరు అనుకోవచ్చు. మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరచటంలో ఆయనకు మించిన వాళ్ళకి ఎవరు లేరు, ఆయనకు ఆయనే సాటి. కనుక ఆ దేవుడు ఆ రోజున అసాధ్యం అనుకునే ఆ సమయంలో దేవుడు ఆశ్చర్య రీతిలో అతనికి సహాయం చేశాడు. అదే మనం ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అతని ముసలు తన ముందు, అతని వృద్ధాప్యం మందు అతనికి దేవుడు చక్కని కుమారుణ్ణి బహుమానంగిచ్చాడు. దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనకు కూడా ఒకవేళ అసాధ్యం, అది మనుషులకి, అది మనకి, ఇది అసాధ్యం కావచ్చు, ఈ పరిస్థితుల్లో మనకి మేలు కలగటం, ఈ పరిస్థితుల్లో మనం దీవించబడటం, ఈ పరిస్థితుల్లో ఉన్న మనం ఆశీర్వదించబడటం, అభివృద్ధిలోకి రావటం, ఇది అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? నో, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఏదైనా చేసే సమర్థుడు. ఆయన వైపు చూడండి. మీ సామర్థ్యం వైపు, మీకున్న కెపాసిటీ వైపు చూడొద్దు, మన దేవుని వైపు చూద్దాం. ఆయన ఏదైనా చేయగలడు. కనుక మనందరి జీవితంలో ఆయన అత్యధికంగా ఆయన అభివృద్ధి పొందించి ఆయన నిబంధన నెరవేర్చును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు నిబంధన నియమించే దేవుడివి ప్రభా. అల్పులమైన మా పట్ల మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. మేమే పాటి వాళ్ళమయ్యా, మీ ప్రేమను పొందుకోవటానికి ప్రభా మేము అర్హులం కాదు, ఏ పరిశుద్ధత మాలో లేదు. అయినను మాతో మహాదేవా, మీరు మాతో నిబంధన చేయటం, మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు మాట ఇవ్వటం నిజంగా ఎంత అద్భుతం ప్రభా. ప్రభా, నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.